బతికేతానికి బొంబాయి పోయినా దుబాయ్ పోయినా సొంతూరు సొంతూరేనబ్బా. పట్నంలో సెటిల్ అయినా కూడా జాబ్లో రిటైర్ అయినాకనో లేదంటే బతుకు దగ్గర పడ్డది అనుకుంటేనో మళ్ళా పుట్టునూరు తొవ్వబడతారు. అందరు ఇట్లనే కాదు, కొందరైతే పక్క సేమ్ రాజకీయంలో కూడా కొందరు లీడర్లు గిదే ఫాలో అయితట్టున్నారు. పబ్లిక్ కోసమో పదవుల కోసమో పార్టీలు మారినా ఆఖరికి మళ్ళా అదే పార్టీకి వస్తారు. ఈసారి లెక్క వత్సుడు ఆలస్యమైందేమో గానీ వత్సుడు అయితే పక్కా అన్నట్టుగానే కేకే సార్ కాంగ్రెస్ పార్టీలో షెరీక్ అయ్యిండు. సీఎం సార్ తోటి సీదా ఢిల్లీకి పోయి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ చేతులతోటి కండువా కప్పుకున్నాడు. ఓ 3 నెలల కిందటనే ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ సార్ కు చెప్పొచ్చిండు బీఆర్ఎస్ లకి వెళ్ళిపోతున్నా అని. వద్దని ఎంత బుదరకిచ్చినా ఇన్లే పెద్ద మనిషి. ఇంతలనే సారోళ్ల బిడ్డే మేయర్ విజయలక్ష్మి మేడం కార్ దిగి పార్టీ మారింది. అయితే కేకే సార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో తోపు లీడరు, మంత్రి పదవులు ఎంపీ పదవులే కాదు పీసీసీ అధ్యక్షుడైన బీసీ లీడరు, హైకమాండ్ కాడ మంచి పతారే ఉండే, తెలంగాణ కోసం గులాబీ తోటలు చేరి ఆడ కూడా రాజ్యసభ ఎంపీ అయ్యిండు, పొలిటికల్ రిటైర్మెంట్ కాంగ్రెస్ లోనే ఉండాలని ఇలా వాపస్ వచ్చిండు అన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే కొత్త మంత్రులను తీసుకున్న మీద పార్టీ పెద్దలతోటి సీఎం సార్ మీటింగులు నడుస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి రేపు ఒక్కనాడే మంచి ముహూర్తం ఉంది, శుక్రవారం కెళ్ళి ఆషాఢం. అట్లనే పీసీసీ అధ్యక్షుని సుధ పెట్టేది ఉంది, ఎవరికి పదవులు ఇవ్వాలనే చర్చలు నడుస్తున్నాయి అన్నట్టు. చూడాలి మరిగా కొత్త వాళ్ళు ఇప్పుడే వస్తారో ఆషాఢం వెళ్ళినాకనే వస్తారో.